కేరళలో ఓ లెక్చరర్ విద్యార్థినిలో శరీర భాగాలను వర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు నిరసనగా కేరళ రాష్ట్రంలో వాటర్ మిలన్ ఉద్యమం జరుగుతోంది. అన్ని వర్గాల నుంచి ఈ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రం కోజికోడ్లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు జౌహర్ మునవీర్. ఇటీవల ఒక ప్రైవేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, మా కాలేజీలో 80% మంది అమ్మాయిలే అందరూ లెగ్గిన్స్ ధరిస్తారు. శరీర భాగాల్ని కప్పుకునేందుకు ముస్లింలు స్కార్ఫ్ ధరిస్తారు. చాలామంది అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మగవారు ఆకర్షితులవుతారు. వాటర్ మిలన్ పండిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తే సరిపోతుంది అంటూ అమ్మాయిల శరీర భాగాల గురించి జౌహర్ మునవీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అసలు అలా ప్రవర్తించడం ఇస్లాంకు విరుద్ధమంటూ వివాదానికి తెరతీశాడు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విద్యార్థి సంఘాలు వాటర్ మిలన్ ఉద్యమం చేపట్టారు. కొన్ని జిల్లాలకు చెందిన అమ్మాయిలైతే ఏకంగా ఫేస్బుక్లో నగ్న ఫోటోలు పెట్టి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు పెట్టి నిరసన తెలుపుతున్న వారిలో తిరువనంతపురానికి చెందిన ఆర్తి అనే 25 ఏళ్ల వివాహిత ఉన్నారు. ఆర్తి భర్త కూడా ఆమె ఫోటోలను షేర్ చేశాడు. దీనిపై ఆర్తి మాట్లాడుతూ, అమ్మాయిల గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలతో అప్సెట్ అయ్యాను అన్నారు. ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిల శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. కొచ్చి నుంచి 200 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ వాటర్ మిలన్ ఉద్యమం చేస్తుంది. ఆర్తి ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. కేరళలోని యువతులు పుచ్చకాయలతో తమ నిరసన తెలుపుతున్నారు. ఈ వివాదంపై ఫారూక్ కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. కాలేజీ బయట చేసిన వ్యాఖ్యలతో కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని కూడా స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ వ్యాఖ్యలపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.